ఇదంతా ఒక ఎపిసోడ్ అయితే నెక్స్ట్ సబ్జెక్ట్లో బలవుతున్నంత కింద వాళ్ళు రాంగోపాల్ వర్మ, అట్లాగే పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు, శ్రీరెడ్డి లాంటి వాళ్ళు చాలా ఎక్కువగా అగ్రెసివ్గా వ్యవహరించారు గతంలో అనేటువంటిది ఉంది. అయితే ఆర్జీవీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను ఇక్కడి నుంచి నేను రాజకీయాల గురించి మాట్లాడనని ఎలక్షన్ అయిపోయిన రిజల్ట్ రోజునే తను తప్పుకున్నాడు పూర్తిగా పోసాని. అయితే తర్వాత పోసాన కృష్ణమురళి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించినట్లున్నాడు, తన ఫంక్షనింగ్లో ఎక్కడ మార్పు వచ్చినట్టు లేదు. అయితే శ్రీరెడ్డి ఇప్పుడు ఈరోజు కొద్దిసేపటి క్రితం వీడియో రిలీజ్ చేసింది కాబట్టి ఒకసారి ఈ వీడియోస్ ప్లే చేయండి. పోసాని సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది, గుర్తు పెట్టుకొని వెనక బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటావు, దరిద్రపు నా కొడక, నువ్వు పుల్లకి చీర కట్టినా చీర చూస్తావు అమ్మాయి ఎవరని. పవన్ కళ్యాణ్ గారికి చాలా కోపం వచ్చింది, చాలా బాధ వచ్చింది. వాళ్ళ భార్యల్ని పెళ్ళాలు 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 అని సీఎం గారు అంటున్నారంట. పవన్ కళ్యాణ్ ఎందుకు అనకూడదు అనొచ్చు, చిరంజీవి పెళ్ళాం అనొచ్చు, చంద్రబాబు నాయుడు పెళ్ళాం అనొచ్చు, ఎప్పుడు అనొచ్చు, మనకి ఒళ్ళు కొవ్వెక్కితే, అర్థమైందిగా, ఒళ్ళు కొవ్వెక్కితే ఇట్లా అంటాం. అంటే అంటే ముందు మాట్లాడి తర్వాత కూడా ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చంద్రబాబు నాయుడు గారికి అతనికి ఏదో వీళ్ళిద్దరికి అసలు చిన్నప్పటి నుంచి ఆయన మీద ఆయనకి ఏదో విపరీతమైన ద్వేషం ఉన్నట్లుగా ప్రతి సందర్భంలో చాలా అసభ్యంగా చాలా అమర్యాదకరంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలు గతంలో ఉన్నాయి. అది చంద్రబాబు నాయుడు గారి గురించి అట్లాగే మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారి గురించి అట్లాగే మాట్లాడాడు, లోకేష్ గురించి అట్లాగే మాట్లాడారు. తీవ్రమైనటువంటి పదజాలాన్ని ఆయన ఉపయోగించారు. ఇలాంటి వ్యక్తిని ఎలా వదిలిపెడతారు అనేటువంటి ఒక చర్చ కూడా చాలామంది దానిపైన ట్రోల్ చేస్తూ ఉన్నారు. బట్ ఎలక్షన్ ముందు జరిగినటువంటి ఒక విధానం వేరు, ఎలక్షన్ తర్వాత జరుగుతున్నటువంటి లాస్ట్ ఈ 2 మంత్స్లో పెట్టిన పోస్టింగ్ల మీద ఇప్పుడు ఈ నోటీసులు ఎంక్వైరీ జరుగుతుంది. బిఫోర్ ఎలక్షన్స్ జరిగినటువంటి వాటి మీద ఇంకా ఆ విషయాల మీద దృష్టి పెట్టేటువంటి ఉద్దేశంలో కూడా ప్రభుత్వం లేనట్టుంది. ఈ 2 నెలల్లోనే విధ్వంసం సృష్టించడానికి జరిగినటువంటి కుట్ర కోణాన్ని బయటికి తీసేటువంటి క్రమంలో ఇదంతా జరిగింది అనేటువంటిది ఒక డిస్కషను. అయితే పోసాని కృష్ణమురళి రీసెంట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడినట్టున్నాడు. బట్ వీళ్ళ ఎందుకు వదిలిపెట్టాలి, శ్రీరెడ్డి బయటేది తను నేను మారిపోయాను, నేను ఎప్పుడు మాట్లాడను అని చెప్పాను అంది. పోసాని కృష్ణమురళి కూడా మరి అలాంటి స్టేట్మెంట్ ఇస్తాడా, లేక ఇలాగే యుద్ధాన్ని కొనసాగించి మరి ఈ యుద్ధంలో మరి అతని పాత్ర కూడా ఏముంది, అతని తరపున ఇంకెవరెవరు ఆ పాత్రలో భాగస్వామి అయ్యారు, వాళ్ళు ఎవరెవరు దీంట్లో ఈయన నెట్వర్క్ నడిపినటువంటి వాళ్ళలో ఎవరెవరు ఉండారనేటువంటిది కూడా మరి బయటికి రావాల్సినటువంటి అవసరం కూడా ఉండిద్దేమో, మరి చూడాలి. అది ఒక మధు అన్నారండి. మధు, మొత్తానికి ఇలా 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 కనిపించట్లేదు సార్, ఇలా ఇలా అంటాం అనుకుంటే ఒకసారి అది ఉంది. అది ఆయన మ్యానరిజం ఏదైనా కొంచెం పద్ధతి ఉండిద్ది కదండి, సమాజంలో ఒక మనం మంచి సినిమా నటులుగా ఒక మంచి పాత్రలు పోషించి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చేటప్పుడు కులాల గురించి, వ్యక్తుల గురించి, ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి అంత నీచంగా మాట్లాడమని ఆయనకి ఎవరిచ్చారండి రైట్? తప్పు కదా, నీకు అసలు ఎవరిచ్చారా రైట్? నువ్వు వ్యక్తిగతంగా విమర్శించాల్సిన అవసరం లేదు, ప్రభుత్వ పరంగా నువ్వు ఏదైనా ఉంటే దాని మీద విమర్శించవచ్చు. ఒరే ఇది తప్పితే మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారిని ఏ రోజు అతను ఏంటో ఆ విధంగా మాట్లాడితే నువ్వు ఒక గొప్ప సంస్కృతి అది. అదేముంది మాట్లాడటం ఎవరైనా ఒక్క నిమిషం, నువ్వు మాట్లాడిన దానికి 10 మంది 10 రకాలుగా మాట్లాడటం ఒక్క నిమిషమే, ఏమైనా అనొచ్చు నిన్ను అవకాశం ఉన్నప్పుడు, కానీ అది సభ్యత కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజన్నా అతను పేరు పెట్టి తిట్టాడా, ఏ రోజన్నా అతను విమర్శించాడా, కానీ అతను కులాన్ని తిడతాడు వాళ్ళని తిడతాడు, ఏంటది, ఏం నేర్పారు, ఏం నేర్చుకున్నారు, ఏం సంస్కారం అది? 10 మందికి చెప్పాల్సిన స్థానంలో ఉండి 10 మంది చేదరించుకునేటువంటి స్థానంలోకి రావటం అంటే అదే కదా, డబ్బులా లేదా అధికారమా లేదా పదవులా, ఏంటి వాటి వలన వచ్చేటువంటి సభ్యత, వాటి వలన వచ్చేటువంటి ఏంటి సమాజంలో విలువ? చివరికి మనం ఈరోజు ఇక్కడ సమాజంలో ఏమనుకుంటున్నారు, మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, మన విలువ ఎక్కడుంది, మన పిల్లల భవిష్యత్తు ఏంటి, మన పిల్లల భవిష్యత్తు గురించి జనమేమనుకుంటున్నారు, మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అనేది తెలుసుకుంటే
ఈ పరిస్థితి ఉండదేమో అని అనిపిస్తుంది. అది తప్పు. ఎవరు మరి ఏమి నేర్పారో, ఏమి సంస్కారం పెట్టారో తెలియదు. కానీ మనకెందుకు వారి గురించి ఆ మోదు చెప్పు సార్. అత్తారింటికి దారేది సినిమా ఉంది కదా సార్, ఆ సినిమాలో ఒక సీన్ ఉంటుంది, పవన్ కళ్యాణ్ ఉంటాడు, అదేవిధంగా పూసన్ కృష్ణమురళి కూడా ఉంటాడు, మరికొంత ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఉంటాడు. ఆ సీన్లో వచ్చేసి టోటల్గా కాస్త ఎక్కువ మాట్లాడతారు. పూసన కృష్ణమురళి చాలా ఎక్కువ మాట్లాడినప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ చెంప మీద లాగి ఒకటి కొడతాడు సార్, ఆ పన్ను కూడా ఊడి కింద పడుతుంది ఆ మాటలకి. సేమ్ సో ఇక్కడ కూడా ఒకటే సార్, అది రియల్ లైఫ్ అనుకుంటే రియల్ లైఫ్లో ఇక పోలీసులు వంతు రాబోతుందా? ఎందుకంటే పోసాని కృష్ణమూర్తి కావచ్చు, మరి కొంతమంది సోషల్ మీడియాలో ఉన్నటువంటి సైకోలు ఏదైతే ఉన్నారో వాళ్ళ మీద కంప్లైంట్లు ఇవ్వడానికి, అంటే స్టెప్ బై స్టెప్, అన్నీ ఒకేసారి బల్క్ కేసులు కాకుండా కూడా వన్ బై స్టెప్ తీసుకుంటే ఖచ్చితంగా కూడా పోసాని కృష్ణమూర్తి కూడా లిస్టులో ఉన్నారు, ఖచ్చితంగా ఉంటారు. అదేవిధంగా పోసాని కృష్ణమూర్తి అను కొడాలి నాని ఇందుట్లో ప్రధానంగా ఈ బూతులు తిట్టేటువంటి వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళల్లో ఆ కేటగిరీ వేరు సార్. మళ్ళీ అంటే పోసానికి ఇష్టం కేటగిరీ వేరు. ఓకే, అంటే యమధర్మరాజు దగ్గర ఏదైతే పుస్తకం ఉంటుందో సార్, ఆ పుస్తకంలో కేటగిరీ వైజ్గా తప్పులు ఇన్ని చేసిన వాళ్ళు ఒకవైపు ఉంటారు, ఇన్ని తప్పులు చేసిన వాళ్ళు ఇటువైపు ఉంటారు కదా. కొడాలి నాని తప్పులు చేసినటువంటి లిస్ట్ తీసుకుంటే అది పీక్ స్టేజ్లో ఉన్నటువంటి లిస్ట్ సార్. అది దాంతో పోల్చుకుంటే పోసానికి ఇష్టం లిస్ట్ అనేది కొంచెం తక్కువ, కానీ ప్రియారిటీ ఉన్నటువంటి లిస్ట్. ఇవన్నీ కూడా ప్రియారిటీ, ప్రతి ఒక్కరూ కూడా ప్రియారిటీ ఉన్నటువంటి లిస్ట్. ఇప్పుడు తప్పు అయిపోయింది, చేతులు కట్టుకొని క్షమించండి, ఇంకా ఎప్పుడు ఏమీ అనము అంటే అప్పుడు అన్నదానికి అవి చెల్లవు. ఈ మాటలు అప్పుడు ఇప్పుడు అయితే చెల్లవు సార్. అప్పుడు అన్నదానికి ఇప్పుడు బదులు ఉంటుంది ఖచ్చితంగా. ఇక పైన అనము అన్నా సరే డెఫినెట్గా కూడా పోలీసులు కేసు నమోదు చేయకుండా ఉండరు. ఎవరు వదిలినా వదిలిపెట్టినా సరే పవన్ కళ్యాణ్ లోకేష్ వీళ్ళిద్దరూ మాత్రం ఏ ఒక్కరిని కూడా ఆ అక్కడికి చిన్న కార్యకర్త అయినా సరే ఎవరైతే తప్పుడు పోస్ట్ పెట్టారో ఈ ఒక్కరిని కూడా చిన్న కార్యకర్త దగ్గర నుంచి పై స్థాయి వరకు కూడా ఎవరిని వదిలిపెట్టే అవకాశం అయితే చాలా తక్కువ సార్. ఓకే, రైట్ మధు, రైట్, థ్యాంక్ యూ.